హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను నేను, మీ శ్రేయోభిలాష్. ముందుగా అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. దానికి కావలసిన ప్రసాదాలు అయితే ఇవాళ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సెలివిడి, వడపప్పు, పానకం, మామిడికాయ పులిహోర. ముందుగా మామిడికాయనైతే ఇలా తురిమే దాంతో తురుముకుందాం. అది చిన్న కన్నాలు కాకుండా కొంచెం పెద్ద కన్నాలదైతే మనకి మామిడికాయ తురుముకుంటే చాలా బాగుంటుంది. ఇలా తురిమేసి పక్కన పెట్టుకుందాం. ఒక కళాయి పెట్టుకొని నూనె వేసేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను పచ్చెనపప్పు. తర్వాతకి 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాతకి కొంచెం పల్లీలు, అవి కూడా వేగిన తర్వాతకి మనం కరివేపాకు అయితే వేసుకుందాం. ఇవి వేగిన ముందే వేసుకుంటే కరివేపాకు ఎక్కువగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఆ తర్వాతకి మామిడికాయ గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకుందాం. మామిడికాయ తురిం పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జు అయితే వేసేసుకుంటున్నాను. మామిడికాయ గుజ్జు వేసేసాక మంచిగా అది కలిసేలాగా మెత్తబడేలాగా మంచిగా వేయించుకోవాలి నూనెలో. తర్వాతకి సాల్ట్ వేసేసుకున్న తర్వాతకి కొంచెం కలబెడితే అందులో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది కదా, మామిడికాయలు అది కూడా బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాతకి మనం కొంచెం ఇలా స్టోర్ చేసుకున్న 1 ఇయర్ పాటు కూడా నిలువ ఉంటుంది మామిడికాయ పులిహోరకి. అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నప్పుడు త్వరగా ఇలా మామిడికాయ పులిహోర చేసేసుకుంటే ఎంతో త్వరగా అయిపోతుంది. అన్నం ఉడికిచ్చాను, అది ఇప్పుడు మామిడికాయ పులిహోర అయితే కలుపుకుంటున్నాను. అదే దాంట్లో వేసేసి అన్నం వేసేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఒక ప్రసాదం ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను. ఇది కొంచెం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటే వడపప్పు, దానిపైన కొంచెం బెల్లం పెట్టేసుకుంటే 2 ప్రసాదం రెడీ అయిపోతుంది. బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. బియ్యం కూడా కొంచెం పిండి పట్టేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని కొంచెం బెల్లం వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటే సలివిడి కూడా, పచ్చి సలివిడి అంటారు వీటిని, దానిపైన 1/2 స్పూను నెయ్యి వేసేసి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. సలివిడి కూడా అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం మనం పానకం తయారు చేసుకుంటున్నాను. ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో బెల్లం వేసి కరిగిన తర్వాతకి 1 స్పూను మిరియాల పొడి అయితే వేసేసుకున్నాను. దానిపైన 1 పుదీనా ఆకు అయితే వేసేసుకున్నాను. ఓకే.